ఈరోజు ఉదయం చెప్పినట్టుగానే మనకు వర్షాలనే పల్నాడు పరిసర ప్రాంతాలు, గుంటూరు కృష్ణా పరిసర ప్రాంతాలు, అలాగే విశాఖపట్నం శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో ఈరోజు వర్షాలు పడడం జరిగింది. ప్రస్తుత సమయం వచ్చేసరికి మనకు 8:05 అవుతుందండి. ఈ సమయంలో అచ్యుతాపురం, విశాఖపట్నం, అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం వర్షాలు కొనసాగుతున్నాయి. అచ్యుతాపురం, విశాఖపట్నం అలాగే భీమిలి పరిసర ప్రాంతాల్లో ఈరోజు సాయంత్రం సమయంలో వర్షాలు పడటం జరిగింది. మనం పోస్ట్ కోడ్ చెప్పాము. అలాగే అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం వర్షాలు కొనసాగుతున్నాయి. ఇక ఈరోజు వర్షాలు ఎక్కడెక్కడ పడ్డాయని చూస్తే, ముఖ్యంగా మనకు ఎన్టీఆర్ జిల్లాలో విశన్నపేటలో 62 మిల్లీమీటర్లు, అలాగే చింతపల్లిలో 30 మిల్లీమీటర్లు, అనకాపల్లి దేవరకొండలో కూడా ఇవాళ వర్షాలు పడటం జరిగింది. ఏలూరు, కైకలూరు పరిసర ప్రాంతాలు, అలాగే అనకాపల్లి పరిసర ప్రాంతాలు, పల్నాడులో శావల్లాపురం, అలాగే పిరంగపురం పరిసర ప్రాంతాల్లో కూడా 5 మిల్లీమీటర్ల వర్షపాతం ఈరోజు నమోదైంది. సత్తెనపల్లిలో కూడా 3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దర్శి పరిసర ప్రాంతాల్లో కూడా ఈరోజు వర్షం పడడం జరిగింది. ముప్పాల పరిసర ప్రాంతాలు కానీ, గుంటూరు వెస్ట్ పరిసర ప్రాంతాలు, అలాగే ఈరోజు నర్సాపేట పరిసర ప్రాంతాల నుంచి సత్తెనపల్లి, శిలకలూరుపేట, గుంటూరు పరిసర ప్రాంతాల వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొన్ని చోట్ల పడడం జరిగింది. మనము సమయంతో సహా, అంటే టైంను కూడా దాంట్లో మెన్షన్ చేసి పలానా టైంలో ఈ వర్షాలు అనేవి పడడం జరుగుతుందని మనం క్లియర్గా పోస్ట్ అయితే చేశాము. తిరుపతి పరిసర ప్రాంతాల్లో, తడా పరిసర ప్రాంతాల్లో కూడా ఈరోజు పడడం జరిగింది. పల్నాడు పరిసర ప్రాంతాల్లో, పిడుగురాల పరిసర ప్రాంతాలు ఇవాళ 17 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే మధ్యాహ్నం సమయంలో ఈరోజు శ్రీకాకుళం అలాగే పిడుగురాల పరిసర ప్రాంతాల్లో, మాచర్ల దగ్గర పరిసర ప్రాంతాల్లో అక్కడ మొదలైందండి. ఆ క్రమేణా మనకు పిడుగురాల పరిసర ప్రాంతాలు, నర్సాపేట పరిసర ప్రాంతాల మీద, సత్తెనపల్లి పరిసర ప్రాంతాల నుంచి మనకు ఈ చిలకలూరు పేట పరిసర ప్రాంతాల మీదుగా ఈ గుంటూరుకి, అంటే మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ పిరంగపురం పరిసర ప్రాంతాల నుంచి విస్తరించి గుంటూరు పరిసర ప్రాంతాల మీదకి రావడం జరిగింది. ఆ తర్వాత ఇవి బాపట్ల పరిసర ప్రాంత, చీరాల పరిసర ప్రాంతాల్లో మధ్య దగ్గర పరిసర విస్తరించి మరోవైపు నందిగామ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ వర్షాలు అదే సమయంలో కొనసాగడం జరిగింది. మన జగ్గయ్యపేట పరిసర ప్రాంతాల్లో కానీ, తిరువురు పరిసర ప్రాంతాల్లో కానీ వర్షాలు కొనసాగడం ఈరోజు జరిగింది. ఇంకా రేపు, అంటే రేపు తెల్లవారుజాము సమయంలో వర్షాలు ఎక్కడెక్కడ ఉండబోతున్నాయి, అలాగే అసలు రేపు సాయంత్రం సమయం, మధ్యాహ్న సమయంలో వర్షాలు కూడా ఉండడానికి అవకాశం మనకు ఎక్కువగా కనపడుతుంది. వాయిస్ క్లియర్గా ఉందనుకుంటున్నాను. ఏదైనా అంటే ఇంకా కొంచెం పెంచడానికి ప్రయత్నం చేస్తాను. మనకు రేపు ఎక్కడెక్కడ వర్షాలు ఉంటాయని గురించి ఇప్పుడు ఒకసారి చూస్తే, తెల్లవారుజాము సమయంలో బాపట్ల, అలాగే రేపల్లె, అమలాపురం, నర్సాపురం పరిసర ప్రాంతాలు, బాపట్ల, గుంటూరు మధ్య పరిసర ప్రాంతాల్లో తెల్లవారుజాము సమయం లేదా ఉదయం సమయంలో ఉండటానికి మనకు అవకాశం ఉందండి. తప్పకుండా పోస్ట్ అయితే చేస్తాను నేను ఆ సమయంలో, తప్పకుండా తెల్లవారుజాము సమయంలో. అలాగే మరో మధ్యాహ్న సాయంత్రం, అంటే మనకు రేపు ఉండడానికి అవకాశం ఉన్న ప్రదేశాలు బాపట్ల, రేపల్లె, కొల్లిపర, అలాగే తెనాలి పరిసర ప్రాంతాల్లో కూడా ఉండడానికి అవకాశం ఉంది. ఈరోజు కాస్త మిస్ అయింది, కానీ మనకు గుంటూరు పరిసర ప్రాంతాల వరకు తెల్లవారుజాము సమయంలో ఉండడానికి అవకాశం ఉంది. ఒక తెల్లవారుజాము లేకపోయినా మధ్యాహ్న సాయంత్రం సమయంలో మనకు వర్షాలు ఉండటానికి విజయవాడ, నందిగామ, విజయవాడ నుంచి నందిగామ మధ్యలో, అలాగే నూజివీడు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి పరిసర ప్రాంతాలు, ములుగు, వెంకటాచలం పరిసర ప్రాంతాల్లో, అలాగే పిడుగురాళ్ళ పరిసర ప్రాంతాలు కానీ, మిర్యాలగూడ, అంటే పిడుగురాళ్ళ నుంచి మిర్యాలగూడ బెల్ట్, అలాగే నందిగామ పరిసర ప్రాంతాలు కానీ, మనకు మిర్యాలగూడ, రాజమండ్రి పరిసర ప్రాంతాలు, వినుకొండ పరిసర ప్రాంతాలు, అంటే పిడుగురాళ్ళ, వినుకొండ, మిర్యాలగూడ ఈ బెల్ట్లో ఉన్న పరిసర ప్రాంతాల్లో మనకు రేపు వర్షాలు పడటానికి అవకాశం ఉంది. ఉదయం సమయం లేదా మధ్యాహ్న సమయంలో కానీ ఏదో రేపు ఏదో సమయంలో మనకు బాపట్ల, పొన్నూరు, గుంటూరు, అలాగే పిడుగురాళ్ళ, వినుకొండ, మిర్యాలగూడ పరిసర ప్రాంతాలు, నందిగామ, నూజివీడు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో, అలాగే విశాఖపట్నం, శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు కొనసాగడానికి అవకాశం ఉంది. మిగిలిన ప్రదేశాల్లో వర్షాలు చాలా తక్కువ ఉంటాయండి. కొన్ని ప్రదేశాల్లో, రాయలసీమ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు ఉండడానికి అవకాశం అయితే లేదు. గాలులు కూడా తక్కువ ఉండడానికి అవకాశం అయితే మనకు ప్రస్తుతం ఉన్న వాతావరణం బట్టి కనపడుతుంది. ఏదైనా వాతావరణం మార్పు ఉంటే మనం ఎప్పటికప్పుడు అనేది పోస్ట్ అనేది చేస్తున్నాం కాబట్టి అప్డేట్లోనే మనం తప్పనిసరిగా ఉంటాం. అసలు ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుంది, రాను రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతున్నది, 10 రోజులు వాతావరణం ఎలా ఉండబోతున్నది, మనకు 16 నుంచి 25 తారీఖు వర్షాలు ఉంటాయన్న సంగతి మనకు ఈ నెల 9వ తారీఖులోనే వీడియో చేసామండి. మనం యూట్యూబ్లో మన ఛానల్లో చూడండి, ఈ నెల 9వ తారీఖునే 16 నుంచి
21 తారీఖు వరకు కూడా వర్షాలు కొనసాగుతాయని మనం చెప్పడం జరిగింది. ఆ వీడియో అనేది కూడా దాంట్లో ఉంది. మనకి ఏంటంటే ముందుగానే దానికి ఎలా చేయాలి, ఎక్కడ ఉంటుంది అనేది గురించి కూడా మనం ముందుగా చెప్పి ఆ సమయానికి ఆ పోస్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఆ లొకేషన్లో వర్షాలు పడుతున్నాయి, మనం చెప్పినట్టుగానే పలానా ప్లేస్లో ఉంటాయి అనేది గురించి చెప్పడం జరుగుతుంది. దానివల్ల రైతులు కూడా అలర్ట్ అవుతారు. అలాగే కనీవి పరిసర ప్రాంతాలను ప్రకాశం జిల్లాలో పరిసర ప్రాంతాల రైతులు కూడా ఎప్పటికప్పుడు ఈ అప్డేట్ అనేది వెళ్తుంది కాబట్టి వాళ్ళు కూడా ముందుగానే ఈ పొద్దుడు అంటే కనీవి పరిసర ప్రాంతాల్లో వెలిగల మండలం కానీ ఎక్కువగా రాళ్ళపల్లి బాణేపల్లి విధుల చెరువు పరిసర ప్రాంతాల్లో దాదాపు 250 ఎకరాల పొద్దుడు ఉంది అని మనం వీడియో కూడా ఒకటి చేసి ఉన్నాము. ఆ పొద్దుడుకు ఈ గాలి కూడా కాస్త అసలు కూడా తక్కువ ఉండటం వల్ల అంటే మిగతా ప్లేస్లో ఉన్నాయి అంటే సిఎస్పురం, పామూరు బెల్ట్, ఉదయగిరి అలాగే పొద్దుటూరు పరిసర ప్రాంతాలు పడ్డాయి. కానీ ఇక్కడ నల్లమల పరిసర ప్రాంతాల్లోంచి ఆ విధుల చెరువు గ్రామం మీదుగా అండ్ బీజీపేట పరిసర ప్రాంతాల్లో లోపలికి వెళ్ళేసరికి వర్షాలు తక్కువగా ఉన్నాయి. దానివల్ల పంట నష్టం అనేది జరగలేదు ఆ ప్లేస్లలో. మిగతా ప్లేస్లలో పంట నష్టం జరిగింది. ప్రస్తుతం ఉన్న వాతావరణం రాను 4-5 రోజుల వరకు కూడా వర్షాలు అనేవి ఈ విధుల చెరువు గ్రామం వెలిగల మండలంలో వర్షాలు ఉన్నాయి, చాలా చాలా తక్కువ ఉంటాయండి. కానీ పల్నాడు, బాపట్ల అలాగే గుంటూరు, కృష్ణ పరిసర ప్రాంతాల్లో రాను 2 రోజుల వరకు కూడా అక్కడక్కడ కొనసాగుతాయి. అంటే 25 తారీఖు వరకు కూడా ఈ వర్షాలు అక్కడక్కడ ఉండటానికి అవకాశం. కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు, భారీ వర్షాలు అయితే ఉన్నాయి, కానీ వర్షాలు అయితే మాత్రం ఉండడానికి అవకాశం ఉంది. ఈ వర్షాలు ఉన్న చోట కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు అలాగే కొన్ని చోట్ల పిడుగులు పడటం మనం గమనిస్తూనే ఉన్నాం. వడగండ్ల వర్షాలు కూడా నిన్న ఎడ్లపల్లిలో పడడం జరిగిందండి. అలాగే నిన్న ఒక వీడియో కూడా మనం చేసాం, ప్రకాశం జిల్లాలో పరిసర ప్రాంతాల్లో కూడా అక్కడ కూడా వడగండ్ల వాన పడడం జరిగింది. అలా మరోవైపు వికారాబాద్లో తాండూరు పరిసర ప్రాంతాల్లో కూడా మనకు వడగండ్ల వాన పడటం మనం యూట్యూబ్ దాంట్లో వీడియో కూడా మనం చేయడం జరిగింది. వీడియో కూడా ఉంది దాంట్లో. మనకు ఇంకా క్లియర్ కావాలంటే యూట్యూబ్ కమ్యూనిటీ దాంట్లో మనము ఎప్పటికప్పుడు అనేది అప్డేట్ ఇస్తున్నాం. ఇంకా అలాగనే ఫేస్బుక్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ వెదర్ లేదా ప్రకాశం వెదర్ డిస్ట్రిక్ట్ వెదర్ లేదా గుంటూరు వెదర్ అప్డేట్ లేదా గుంటూరు ప్రకాశం వెదర్ అప్డేట్ ఈ ఫేస్బుక్లలో ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వడం వల్ల అంటే ఆ ప్రదేశంలో ఉన్న వాళ్ళందరికీ అక్కడ స్ప్రెడ్ అయ్యే రైతులు తగిన ఎమ్మటి అలర్ట్గా ఉంటారు. ప్రతి ఒక్కరికి మనం పోయి చెప్పాలంటే కుదరదు కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఒకసారి చూసిన వాళ్ళకి ఏంటంటే ఈ ఛానల్లో పలానా వెదర్ వస్తుంది కరెక్ట్ ఉంటుంది దాని గురించి ఒకసారి చూసినకు అర్థమవుతుంది, తెలియని వాళ్ళకి చెప్తారు. అలాగే తెలిసిన వాళ్ళు ఏముంది అనుకున్నా కానీ ఆ సమయానికి వాళ్ళకు ఆ వాతావరణ మార్పు వల్ల ఓహో ఏం జరుగుతుందో అర్థం కాదు. మనకైనా 2 రోజులు రిపోర్ట్ చేయకపోతే మనకు ఆ వాతావరణ మార్పు ఏంటో అర్థం కాదు. కానీ రోజు మనం అప్డేట్ అని ఇస్తుండటం వల్ల దానివల్ల వాతావరణం ఏమో అర్థమవుతుంది. ఇక విషయానికి వస్తే వాతావరణం గురించి చూద్దాం. రేపు తెల్లవారుజాము సమయంలో బాపట్ల ఉంటాయండి. అలాగే రేపు కూడా పల్నాడు పరిసర ప్రాంతాలు, గుంటూరు పరిసర ప్రాంతాలు ఉంటాయి. కృష్ణా పరిసర ప్రాంతాలతో పాటు రాజమండ్రి పరిసర ప్రాంతాలు, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో కూడా రేపు వర్షాలు కొనసాగుతాయి. 25 వరకు కూడా అక్కడక్కడ ఆంధ్రప్రదేశ్లో వర్షాలు ఉండటానికి అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణ పరిసర ప్రాంతాల్లో కూడా రాను 2 రోజుల వరకు అక్కడక్కడ వర్షాలు ఉండటానికి అవకాశం అయితే కనిపిస్తుంది. రాను రోజుల్లో అంటే 15 రోజులు టెంపరేచర్ ఏంటంటే ఈ వర్షాలు తగ్గుముఖం పట్టాక ఎండలు పెరగడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంది. అలాగే మనకు ఎండలు విపరీతంగా అంటే మాకు ఏప్రిల్ నెలలో వచ్చేసరికి మార్చి నెల చివరికే ఎండలు ఎక్కువ పెరగడానికి విపరీతంగా ఉండటానికి అవకాశం ఉంది. ఏప్రిల్ ఇంకా విపరీతంగా ఉండడానికి అవకాశం ఉంది. మనకున్న అప్డేట్ ఏంటంటే 8 డిగ్రీలు ఎక్కువగా ఉండడానికి అంటే గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం 8 డిగ్రీలు ఉష్ణోగ్రత ఎక్కువ ఉండటానికి అవకాశం ఉందని మనం గత నెల క్రితమే చెప్పడం జరిగింది. చూద్దాం ఇంకా ఈ నెల అయితే 40 డిగ్రీలు లోపే ఉంటుంది. ఏప్రిల్ నుంచి పెరగడానికి అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.